రోజురోజుకు పెరుగుతున్న డయాలసిస్ కేసులపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. మానవ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాడు. ఆధునిక ప్రపంచంలో పలు రకాల జబ్బులు మనిషిని చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. డయాలసిస్ కూడా వీటిలో ఒకటి. మన శరీరంలోని జీవకణాల్లో కొన్ని వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అయి అవి రక్తంలో చేరుతాయి. దీంతో రక్తం మలినమవుతుంది. మూత్రపిండాలు ఫిల్టర్లా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇవి సుమారు రోజుకు 1700 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. హానికరమైన పదార్థాలు మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రంతో పాటు బయటికి వెళ్తాయి. ఈ విధంగా రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతినే డయాలసిస్ అంటారు. సాధారణంగా మనిషి రోజుకు 15 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. మూత్రపిండాలు పాడైపోయినప్పుడు కృత్రిమంగా ఫిల్టర్ను ఏర్పాటు చేస్తారు. దీనినే డయాలిసర్ అంటారు. ధమని నుంచి రక్తాన్ని తీసి డయాలిసర్కు పంపి అక్కడ శుద్ధైన రక్తాన్ని తిరిగి సిర ద్వారా శరీరంలోకి పంపుతారు. ఈ విధంగా డయాలసిస్ చేయటం ద్వారా మూత్రపిండాలు పాడైన రోగులను చాలా కాలం కాపాడొచ్చు. ఇటువంటి రోగులకు 3 లేదా 4 నెలలకోసారి డయాలసిస్ చేస్తారు. దానికి ప్రధాన కారణాలు ప్రపంచం మొత్తంగా కూడా డయాబెటీస్ పెరగడము, హైపర్ టెన్షన్ రెండు పెరగడము, ఈ రెండు కిడ్నీ పాడవడానికి ప్రధాన కారణాలు. మారుతున్న జీవన శైలిలో భారతదేశంలో కూడా డయాబెటీస్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్నా ఇప్పుడు మన డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా ఇండియా తయారవుతోంది. ఇండియాలో 3 వ్యక్తికి 4 వ్యక్తికి డయాబెటీస్ వస్తుంది. ఇంకా బాగా పెరుగుతోంది. 2030 వరకు మనకి 880 కోట్ల మంది డయాబెటీస్ బారిన పడుతున్నట్టుగా పడబోతున్నట్టుగా మనకి అంచనాలు ఉన్నాయి. దానికి చికిత్సా విధానంలో హిమోడయాలసిస్ ప్రధానమైనది. ప్రపంచం మొత్తంలో కూడా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో 90% మంది హిమోడయాలసిస్ మీదే ఉంటారు. మన దేశంలో మూత్రపిండాల సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను ఆలస్యంగా గుర్తించడంతో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా ఈ సమస్యలకు పైకి పెద్దగా రోగ లక్షణాలు ఏవీ కనిపించవు. దీంతో మందులను సక్రమంగా వాడకుండా గడిపేస్తుంటారు చాలా మంది. రోగ తీవ్రత బయటపడేసరికి కిడ్నీల లాంటి ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. అంటే కిడ్నీ మూత్రపిండ జబ్బులకి ముఖ్య కారణాలు చూసుకుంటే షుగరు, షుగర్ ఇతర కారణాలు, అంటే షుగర్ వల్ల వచ్చే, అంటే మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ జబ్బులు మెజారిటీ. ఎక్కువ కాలంలో దేశం మొత్తం కానీ ప్రపంచం మొత్తం కానివ్వండి, షుగర్ వల్ల మూత్రపిండం చెడిపోయే ద్వారా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉంటారు. దాని తర్వాత హైపర్ టెన్షన్, బీపీ, అది కాకుండా గ్లామర్లా డిజీజ్ అని, తర్వాత కొన్ని ఇంటర్స్టిషియల్ డిజీజ్ అని ఉంటాయి. కిడ్నీ సమస్యలను మొదటి దశలోనే గుర్తిస్తే డయాలసిస్ ద్వారా రోగిని కాపాడొచ్చు. మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే వరకు పరిస్థితిని గ్రహించకుంటే మాత్రం ఇతర జబ్బులు కూడా తోడై రోగి ఆరోగ్యం మరింత విషమంగా మారుతుంది. అయితే డయాలసిస్ విధానం ద్వారా మాత్రం కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగుల ఆరోగ్యం మెరుగవుతోంది. డయాలసిస్ అనగానే చాలా మంది భయపడతారు. కొంతమంది అయితే సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు. డయాలసిస్ ప్రమాదకరమా? ప్రాణాపాయానికి దారితీస్తుందా? అసలు డయాలసిస్ చేయించుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మూత్రపిండాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురైనప్పుడు ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. యూరిన్, క్రియాటినిన్ టెస్టులు నిర్వహించాలి. ఈ పరీక్షల ద్వారా కిడ్నీలు దెబ్బతిన్నాయా లేదా తెలుస్తుంది. మూత్రంలో ప్రోటీన్ కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావలసి ఉంది. క్రియాటినిన్ నార్మల్గా ఉన్నా ప్రోటీన్ ఉంటే కిడ్నీలు దెబ్బతిన్నట్టు గమనించాలి. అందుకే క్రియాటినిన్తో పాటు ప్రోటీన్ టెస్టు చేయించుకోవాలి. సాధారణంగా కిడ్నీ పేషెంట్స్కి వారానికి 3 సార్లు డయాలసిస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటే రోజూ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు హానికర పదార్థాలను శరీరంలో నుంచి తొలగించడంతో రోగి ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ఆర్థిక స్తోమతతో పాటు అనేక రకాల అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. మూత్ర విసర్జన నార్మల్గానే ఉంటే వారంలో 4-5 సార్లు నుంచి డయాలసిస్ను ఇంకా తగ్గిస్తారు.
డయాలసిస్ చేయించుకునే వ్యక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు రోజుకి 2 గ్రాములకు మించకూడదు. ఎప్పటికప్పుడు రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలి. కండరాలు, ఎముకల కోసం వ్యాయామాలు చేయాలి. యోగా, వాకింగ్ లాంటివి క్రమం తప్పకుండా చేయడం ద్వారా మూత్రపిండాల సమస్య అదుపులో ఉంటుంది. ముందుగానే డాక్టర్ను కలిస్తే మందులతో కంట్రోల్ చేయవచ్చు. ప్రోటీన్, బీపీ, షుగర్లను వీలైనంతగా కంట్రోల్ చేయవచ్చు. వ్యాధి మరింత పెరిగి కిడ్నీలు మరింత దెబ్బతినకుండా ఆపవచ్చు. కానీ డాక్టర్ను కలిస్తే డయాలసిస్ అంటారనే భయంతోనే చాలామంది రోగులు సమస్య తీవ్రమయ్యే వరకు ఆలస్యం చేస్తుంటారు. దీంతో రోగ తీవ్రత పెరిగి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. డయాబెటీస్ రాకుండా చూసుకోవడము, తద్వారా మనం కిడ్నీ జబ్బు రాకుండా చూసుకోవడము. నిజానికి కేవలం డయాబెటీస్ రావడం ఒకటే కాదు, ఊబకాయం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా పెరగడము, కిడ్నీ జబ్బు కూడా షుగర్కి బీపీకి సంబంధం లేకుండా కిడ్నీ పాడవడం కూడా స్థూలకాయంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్థూలకాయం అన్ని జబ్బులకి తల్లిలాంటిది. కాబట్టి ఆహార విషయాల్లో మార్పులు కావచ్చు, అలాగే శారీరక శ్రమకు సంబంధించిన మార్పులు కావచ్చు. చిన్న వయసు నుంచి పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా ముఖ్యం. డయాలసిస్కి మందులకు కలిపి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే నెలకు సుమారు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే 40,000కు పైగానే ఖర్చవుతుంది. పేదవాళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు 4 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మరి మన రాష్ట్రంలో తీసుకుంటే జిల్లాకి 4 చొప్పున మొన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు 40 సెంటర్లు డయాలసిస్ పెట్టి మరి ఎక్కడికక్కడే ఇప్పుడు దాదాపు ఆరోగ్యశ్రీ ద్వారా మనం 7,500 నుంచి 8,000 మంది పేషెంట్లకి డయాలసిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో మా డయాలసిస్ యూనిట్కు చూసుంటారు, చాలా సందర్భాల్లో ఊరుల నుంచి డయాలసిస్కి వచ్చి ఇక్కడే ఉండి డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఉంది. వాటిని నివారించడానికి ఎక్కడెక్కడే డయాలసిస్ పెట్టి జిల్లా కేంద్రంలో తర్వాత ముఖ్యమైన ఏరియా హాస్పిటల్ డయాలసిస్ సెంటర్స్ పెట్టి ప్రజలకు అందుబాటులో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుని డయాలసిస్ చేయించుకోవడం ద్వారా కిడ్నీ సమస్యను గుర్తించిన 30 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కేవలం చికిత్స చేయించుకోవడం మాత్రమే కాదు, వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించినప్పుడు మూత్రపిండాల సమస్యను అధిగమించి ఆనందంగా జీవించవచ్చు. ఏవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.